ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నప్పుడు గాని, హత్య చేయబడినప్పుడు గాని, యాక్సిడెంట్లో మరణించినప్పుడు గాని, అనుమానాస్పదంగా ఎలా చనిపోయాడో తెలియనప్పుడు గాని, లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయినప్పుడు గాని, ఇలా పలు సందర్భాలలో మనం ఖచ్చితంగా వినే పదం చనిపోయిన వ్యక్తి శరీరాన్ని పోస్టుమార్టం చేయాలని. దీనినే తెలుగులో శవపరీక్ష అని అంటారు. ఈ శవ పరీక్షలనేవి మన ఇండియాలో కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరుగుతుంటాయి. కేవలం ఒక కర్ణాటక రాష్ట్రంలో మాత్రం అక్కడి ప్రభుత్వం కొన్ని ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చింది. అది తప్పితే భారతదేశ వ్యాప్తంగా జరిగే ప్రతి శవపరీక్ష అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతోంది. అసలు ఇంతకీ ఈ పోస్టుమార్టం ఎందుకోసం చేస్తారో, ఎవరు చేస్తారో, చేశాక వారి బాడీలో శరీర భాగాలు ఎవరికి ఇస్తారు, అసలు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది, సో దయచేసి ఎండ్ వరకు చూడగలరని మనవి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా లైక్ చేయండి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొదటిగా పోస్టుమార్టం అంటే ఏమిటి, ఎవరు చేస్తారో చూద్దాం. పోస్టుమార్టంలో మెడికల్ భాషలో డాక్టర్లు అటోప్సీ అని పిలుస్తారు, తెలుగులో శవపరీక్ష అని పిలుస్తారు. ఈ శవపరీక్ష అనేది చనిపోయిన శరీరాలకు ఎందుకు చేస్తారంటే, ఎలా చనిపోయారో మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు. ఇది మన దేశంలో ఒక లీగల్ ప్రొసీజర్. ఈ శవపరీక్ష చేయడం వలన ఆ చనిపోయిన వ్యక్తి యొక్క హెల్త్ కండిషన్స్, అనగా బ్రతికి ఉన్నప్పటికీ ప్రీవియస్ మెడికల్ కండిషన్, జన్యుపరమైన వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించవచ్చు. శవపరీక్ష కేవలం హిప్టోపిథాలజీలో నైపుణ్యం కలిగిన డాక్టర్లు మాత్రమే చేయాలి. ఈ డాక్టర్లను పెథాలజిస్టులు అని పిలుస్తారు. వీరు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ సర్వీస్ గలవారే చేయాలి. ఇక శవపరీక్ష చేసేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరు డాక్టర్లు ఉండాలి. వీరిలో ఒకరు పరీక్ష చేస్తుంటే ఇంకొకరు మొదటి డాక్టర్ చెప్పేదాన్ని నోట్ చేసుకుంటారు. ఇక ఈ శవ పరీక్షను హాస్పిటల్లోని మార్చురి గదిలోని ప్రత్యేక రూంలోనే చేస్తారు. ఈ రూమ్ అనేది సాధారణ హాస్పిటల్లోని ఆపరేషన్ థియేటర్ మాదిరిగానే ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ శవ పరీక్ష ఖచ్చితంగా పగటి సమయంలో చేయాలి. ఎందుకంటే కొన్ని రకాల జబ్బుల వలన మనిషి లోపలి అవయవాలు పాడైపోయి అవి వాటి ఒరిజినల్ కలర్ని కోల్పోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో నైట్ టైంలో శవపరీక్ష చేయడం వలన రూమ్లో ఉండే లైటింగ్ వలన అవయవాల కలర్ అనేది స్పష్టంగా అర్థమయ్యేలా కనబడకపోవచ్చు. అందుకని శవపరీక్షను వెలుతురు ఎక్కువగా ఉండే గదిలోనే పగటిపూట చేస్తారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, అంటే చనిపోయిన వ్యక్తికి ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకపోయినా, చావుకు సంబంధించి కారణాలు ఎలాంటి అనుమానాలు లేకపోయినా, అలాంటి పరిస్థితుల్లో బంధువుల కోరిక మేరకు నైట్ టైంలో కూడా శవ పరీక్ష చేయవచ్చు. కానీ ఇలా చాలా రేర్ కేసుల్లో మాత్రమే జరుగుతుంది. అండ్ ఇలాంటి సందర్భాల్లో శవపరీక్షలు చేసేటప్పుడు వీడియో తీస్తారు. ఎందుకంటే పరీక్ష పూర్తయ్యాక ఏమైనా సందేహాలు కలిగినా సరిచేసుకోవడానికి ఈ వీడియోనే ఉపయోగపడుతుంది. ఇక హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ శవాన్ని శవపరీక్ష రూమ్కి తీసుకు వెళ్లిన తర్వాత అసలు ఏం జరుగుతుందో ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శవం యొక్క బరువుని ఎత్తుని కొలిచి నోట్ చేసుకుంటారు. తర్వాత ఆ సమయంలో లోపల శరీర భాగాలను పరీక్షించేందుకు బయటకు తీసేందుకు వీలుగా ఛాతి భాగంలో ఒక పెద్ద కోత పెడతారు, అంటే భారీగా కోస్తారు. అలాగే తల వెనుక భాగం నుండి, అనగా వెనుక వైపున ఈ చెవి నుండి ఆ చెవి వరకు కోత పెడతారు. ఈ కోత అనేది మెదడుని పరీక్షించేందుకు చేస్తారు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, ఇలా కోస్తారు కదా విపరీతంగా ఆ ప్రాంతం రక్తం అయిపోదా అని. కానీ నిజమేమిటంటే శవాన్ని కోసిన తర్వాత రక్తం అనేది కాస్త మాత్రమే వస్తుంది. ఈ కాస్త రక్తం కూడా కేవలం గురుత్వాకర్షణ వల్లనే బయటకు వస్తుంది. సాధారణంగా చనిపోయిన వారి శరీరం నుండి రక్తం అనేది ఎక్కువ రాదు. ఎందుకంటే మన శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే గుండె అనేది చనిపోయాక ఆగపోతుంది. కనుక శవాన్ని కోసిన ఎక్కువగా రక్తం అనేది కారదు. ఇక ఛాతిని కోసాక శరీరంలో పలు ముఖ్యమైన భాగాలన్నింటినీ పూర్తిగా పరిశీలించిన తర్వాత వాటి రంగు బరువును చూస్తారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా అవయవం పాడైపోతే వాటి బరువులో రంగులో తేడాలు వస్తాయి గనక, అందుకే వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పరీక్షలు అన్నిటికంటే ముందుగా శవం యొక్క ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు. అయితే కొన్ని శవాలకు ఫింగర్ ప్రింట్స్ అనేవి సరిగ్గా పడవు. అలాంటి పరిస్థితుల్లో ఆ శవాల చేతుల చర్మాన్ని తీసి దానిని ఒక గ్లోవ్స్ లాగా ఆ డాక్టర్ ధరించి ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లోనే అవకతవకలు జరుగుతుంటాయని చాలామంది అంటుంటారు. ఈ అంశంపైనే మన తెలుగులో ఏకంగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమా కూడా వచ్చింది. ఇక ఇలా ఈ మాదిరిగా పూర్తి శవాన్ని పరీక్షించి
ఆ తర్వాత దీనికి సంబంధించిన రిపోర్టు రాసి, ఏదైనా అవయవం గురించి గాని లేదా శరీర భాగాల్లో రక్తం గురించి గాని కంజాల గురించి గాని ఏవైనా డౌట్లుంటే వాటి శాంపిల్స్ను ల్యాబ్కు పంపిస్తారు. ఈ రిపోర్ట్స్ రావడానికి కనీసంగా 15 రోజుల సమయం పడుతుంది. ఇక ఇలా శవ పరీక్ష పూర్తయ్యాక అవయవాల నుంచి శాంపిల్స్ తీసుకున్న తర్వాత తిరిగి మళ్లీ తీసిన అవయవాలని వాటి స్థానంలోనే పెట్టి కుట్లు వేస్తారు. ఇలా శవ పరీక్ష పూర్తయిన తర్వాత తిరిగి ఆ శవాన్ని బంధువులకు అప్పగిస్తారు. కాని కొన్ని సందర్భాల్లో మాత్రం, అనగా అనాథ శవాలు వంటి వాటిని మెడికల్ స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ క్లాసుల కోసం డొనేట్ చేస్తారు. ఈ శవాలకు స్టూడెంట్స్ క్లాస్లో మరోసారి పరీక్షలు చేస్తూ నేర్చుకుంటారు. అలాగే ఈ శవాల నుంచి సేకరించిన అవయవాలని తదుపరి పరీక్షల కోసం భద్రపరుస్తారు. ఇది శవ పరీక్ష చేసే విధానం. ఈ శవ పరీక్ష చేసే డాక్టర్లు చాలా జాగ్రత్తగా ప్రతి అవయవాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్టు ఇవ్వాలి. ఎందుకంటే చాలా కేసులలో శవ పరీక్ష రిపోర్ట్స్ ఆధారంగానే ఒక వ్యక్తి ఎలా చనిపోయాడు, అలాగే ఎన్ని రోజుల క్రితం చనిపోయాడు, అసలు అతని వయస్సు ఎంత, అతని బాడీకి ఏమైంది అనే విషయాలను తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా పోలీసులకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. చాలా హత్య కేసులనేవి శవ పరీక్షల రిపోర్టు ఆధారంగానే క్లియర్ చేయబడ్డాయి. ఇక చివరిగా, మనిషి చనిపోయిన తర్వాత శవ పరీక్ష చేయడం అవసరమా అంటే అవసరమని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఎలా చనిపోతున్నారో, ఎవరిని ఎవరు చంపుతున్నారో తెలియకుండా పోయింది. ఇలాంటి చిక్కు ప్రశ్నలకు శవ పరీక్ష మాత్రమే సమాధానం ఇస్తుంది. అలాగే మరికొన్ని సందర్భాలలో అవయవాలు లేనివారికి సైతం ఈ శవ పరీక్ష ద్వారా అవయవాలను సేకరించి దానం చేయవచ్చు, ఇంకొకరి జీవితానికి వెలుగునివ్వచ్చు. మనిషిని బతికించే డాక్టర్లు ఎలా అయితే దేవుళ్లతో సమానమో, అలాగే నా వరకు చనిపోయిన తర్వాత అవయవదానం చేసి మరొకరి జీవితాలకు వెలుగునిచ్చే ప్రతి మనిషి కూడా దేవునితో సమానమే. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు కొత్త విషయాన్ని తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ తేబోతున్నాను. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.